ఇంద్ర కొడతావు ఇండునాయాలా ఇంకా ఇనికి స్నానం చేపలి ఇప్పుడే నిద్రపోయి లేచాడు, ఒక అరటిపండు తిన్నాడు, బట్టలకంతా రుద్దుకున్నాడు. ఇదంతా కరగాలి కదా, నీకే చెప్తున్నా. ఓయమ్మా నువ్వు జాస్తి అయినావు కాలేదు నేను బాగా మట్టంగా ఉండవు, మర్యాదగా ఉండవు పిల్లోడివి మల్లదుడు. నువ్వు జాస్తి అయినావు అన్ని అర్థమవుతున్నా ఫ్రెండ్స్ వీడికి, తిట్టేది అర్థం చేసుకుంటాడు, బెదిరించేది అర్థం చేసుకుంటాడు. ఏంది ఇది ఉండలు ఉండలు అయిపోతుంది. ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే పుడ్డింగ్. నేను ఎప్పుడు వినలేదు ఇది, కానీ చూసిన అనమాట యూట్యూబ్లో. చాలా సింపుల్గా ఉందని ట్రై చేస్తున్నా. వాటి కావాల్సిన పుడ్డింగ్ కావాల్సిన స్వీట్ కావాల్సినవి ఏంటంటే నెయ్యి, షుగర్, 3 eggs, పాలు, వెనిలా, ఇదే ఇంకా. సో ఫస్ట్ ఏం చేద్దామంటే, మనం ఈ పాత్ర ఉంది కదా, దీనికి నెయ్యి అప్లై చేద్దాం. దీనికి నెయ్యి పట్టించి పక్కన పెట్టేద్దాం కాసేపు, అంతలోపు మనకి ప్రిపరేషన్ అయిపోతుంది కదా. మాయాన్ లేడు ఫ్రెండ్స్, ఏంటంటే మాయాన్ చేపలకి వెళ్ళాడు. ఇంకా ఆయన వచ్చేసరికి రేపటికి వీడియో లేదని నేను ఒక కెమెరామ్యాన్ పిలుచుకొని, సో నేను దీనికి నెయ్యి అప్లై చేశాను. దాన్ని ఇక్కడ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు గ్యాస్ అంటిద్దాం. ఏంటి సుబ్బు లైటర్ తెచ్చుకోవచ్చు కదా అని వచ్చి లైటర్ ఉండియాడు నందు నాకు తిప్పినావు అది. ఇంకా కొంచెం అక్కడక్కడ ఉంది. అయ్యాడ ముందు పిల్లల్ని పట్టించుకో, తర్వాత జుగాని కేకులు ఇదే కదా. ఇది అయిపోయింది, ఏదేమైనా పిల్లలను పెట్టుకొని వీడియోస్ తీసుకోవాలంటే చాలా కష్టం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లోకి మనం, నేను ఇందాక చెప్పాను కదా 3 eggs వేసుకోవాలని, ఇప్పుడు దీంట్లోకి నేను 3 eggs వేస్తాను. ఏంది విప్పగలుగుతుంది, మయాన్ ఉంటే బాగుండేది, చాలా ఫన్నీగా ఉండేది. గుడ్డు పగలరంటుంది. ఇప్పుడు 3 eggs వేసాను కదా, తర్వాత దీంట్లో షుగర్ వేస్తాను. ఇది ఎగ్ బెటర్. ఎత్తుకోవాలంట, నేను ఎత్తుకోవాలంట వాన్ని కరుగుద్దంట గుడ్డులో చక్కెర. ఫ్రెండ్స్ ఏదో ట్రై చేస్తా ఉన్నా, ఎంతవరకు వస్తుందో చూడాలి. ఈ మధ్య యూట్యూబ్ పుణ్యమా అని కొత్త కొత్త వంటలు చేయాల్సి వస్తుంది, నేర్చుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఇప్పుడు పాలు వేస్తాం, కరిగిపించక్కరా పాలు.
ఇంకొన్ని వేస్తా, దాన్ని చేస్తా, మళ్ళీ నాకు టీగా అవద్దు. కొంచెం వెనీలా, ఇదేది దీనికి ఏందో ఉందే చిట్కులు, ఎన్ని చిట్కలు వేసినామే, చిట్కులు కాదు కలు లే. అంటే అది నువ్వు వేసినది ఏంటిది పిన్ని? ఇదే వెన్నెలా, వెన్నెలనా? ఫుడ్ ఫ్లేవర్, ఇది పైకి ఫ్లేవర్ బాగా కనపడుద్ది కదా. ఇది వేస్తానా? ఇలా అడుగు, అది ఎందుకు వేస్తారా? గుడ్లు, గుడ్లు వేసింది కదా, గుడ్లు స్మెల్ రాకుండా. ఈ స్వీట్ తినేటప్పుడు కదా, జుల్లు మటుకు కేజీ పోతుంది. తర్వాత నేను దీన్ని పెట్టేస్తా నాన్ స్టిక్ పెన్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని జల్లు పెట్టేస్తా. అదిగో అమ్మ, అదిగో దీంట్లో అమ్మ, అదిగో అదిగో అమ్మ. మా ఇంట్లో జమినిటీ ఎవరు కాదు, మేము గురువు తాగుతా, కాఫీ తాగుతాం. నేను ఇంకా దీనికి ఏం పని ఉండదు కాదు, ఎందుకని అవసరం ఉంటుంది కానీ దీన్ని తీసుకెట్టుకున్నాను. ఇంకా పడుతూనే ఉండే, యా నుంచి పడుతున్నాయి మరి. ఇదేంది మా బాబు ముక్కులో కానీ సరిపెట్టట్లేదు కేక, అందులో వర్షం ఒకటి. అర్రే వాన పడుతుంది, అబ్బో నీకు బాగా తెలిసిన వర్షం పడుతుందని. పెద్దలాడి అయితే బాగుంటుంది. గుడ్డలు మసిగుడ్లు తెచ్చినాయి. ఓకే, ఇప్పటికైతే ఇది రెడీ అయిపోయింది. తర్వాత దీంట్లో దీంట్లో నాన్ స్టిక్ అన్నంలో కొంచెం అదొందుకు ఆర్డర్ పెద్దాం, సరిపో అనుకుంటే ఇంకొంచెం తీసుకొస్తాం. అర్ధ కేజీ వేయింది, ఏం కాదు సుబ్బు, అది ఇందాక నుంచి అందులో కదా. ఓకే, ఇప్పుడు వాటర్ వచ్చినాం కదా, అదే లైటర్ ఉందా. ఓకే ఫ్రెండ్స్, దీన్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టాను కదా, ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని మనం దీనికి వెళ్ళి చూడకూడదు, దీన్ని మర్చిపోవాలి కాసేపు మనం. తర్వాత వచ్చి చూద్దాం, అప్పుడు దానికి కాసేపు టీ పెట్టుకొని తాగేస్తాను నేను, మళ్ళీ కలుద్దాం నిన్ను.